సో నవీన్ పోలిశెట్టి గారితో ఎలాంటి అటాచ్మెంట్ అవి ఎప్పటి నుంచి మీకు పరిచయం? అసలు పరిచయమే లేదు నవీన్. అంటే సినిమా ముందర వరకు ఏజెంట్ నేమ్ స్టోరీ రాసుకొని రెడీగా ఉన్నప్పుడు లైక్ ఐ వాస్ లుకింగ్ ఫర్ అన్ యాక్టర్. అప్పటికి నాకు నేను ఇండస్ట్రీలో నుంచి ఐ మీన్ ఏడీగా చెల్లేదు కాబట్టి నాకు ఇండస్ట్రీలో ఎవరు పరిచయం లేదు. సో నేను ఏం చేశానంటే నాకు కొత్త యాక్టర్ కావాలా, అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్కి ఏంటంటే ఒక మంచి మన ఆ రోల్కి ఏంటంటే ఒక మంచి యాక్టర్ కావాలా. సో నేను నవీన్ది ఏఏబి వీడియోస్ చూసేవాడిని, హిందీలో చేసేవాడు. సో అతను మంచి యాక్టర్ అని తెలుసు, తెలుగువాడు అని తెలుసు. సో ఒక ర్యాండమ్గా నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ఫేస్బుక్లో చెప్పాం కదా అప్పుడు చాలా ఇన్నోసెన్స్ చాలా ఉండేది అప్పుడు. సో ఫేస్బుక్లో ర్యాండమ్గా పింగ్ చేశాను, ఇలా నవ్వి నేను ఒక షార్ట్ ఫిల్మ్స్ అడ్వర్టైజ్మెంట్ చేశాను, ఒకసారి ఇది చూడు నీకు నచ్చితే ఐ హ్యావ్ ఎ స్టోరీ ఫర్ యూ అన్నాడు. ఒక వన్ మంత్ తర్వాత నవీన్ పింగ్ చేశాడు, బాగున్నాయి స్టోరీ పంపించాను. స్టోరీ పంపించాను, ఒక 10 డేస్లో ఫోన్ చేశాను నచ్చింది అని. దెన్ వీ బోత్ ట్రావెల్ ఆన్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 6 to 8 మంత్స్. 6 to 8 మంత్స్ దాని మీద పనిచేసి దాన్ని రిఫైన్ చేసి దెన్ వీ మెట్ ఎ ప్రొడ్యూసర్. ఈవెన్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్క్రిప్ట్? ఎస్ ఎస్, నేను నవీన్కి పంపించినప్పుడు ఆల్మోస్ట్ ఒక 120 పేజెస్ స్క్రిప్ట్ పంపించేశాను. కాకపోతే ఒకటి ఏంటంటే ఆ క్యారెక్టర్ లైక్ వెరీ డ్రామాటిక్ క్యారెక్టర్స్, ఎనీ డిటెక్టివ్ క్యారెక్టర్స్ డ్రామాటిక్ క్యారెక్టర్. సో హై ఛాన్సెస్ దట్ పీపుల్ మైట్ థింక్ ఒరే ఇది ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కానీ అట్ ద సేమ్ టైం అండర్ ప్లే కూడా చేయకూడదు ఆ క్యారెక్టర్ని, ఆ లెవెల్ ఇది చేయాలి కదా. సో అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మేము చాలా జోక్స్ కామెడీ మార్చామన్నమాట. సో స్టోరీ వాస్ ఆల్వేస్ ద సేమ్, దట్ సెకండ్ హాఫ్ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది ఈ జోక్స్ ఇవన్నీ అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మార్చుకున్నాం. ఆ మూవీ ద్వారా నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక టాలెంటెడ్ హీరో టాలెంటెడ్ యాక్టర్ వచ్చారని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. ఇట్స్ లైక్ మీకు ఎప్పుడు దట్ సర్ప్రైజింగ్ ఫీల్ వచ్చిందండి వెన్ యూఆర్ షూటింగ్ విత్ నవీన్ పోలిశెట్టి గారు ఫర్ ఏజెంట్ మూవీ? నవీన్ ఐఎమ్ లైక్ ఫ్రమ్ డే వన్ నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది నవీన్. నేను ఒక ఇంజనీరింగ్ స్పీచ్ అని ఒక వీడియో వచ్చింది నవీన్ హిందీలో, అది చాలా వైరల్ అయిన వీడియో. సో అతను డిక్షన్ కానీ అతను ప్రాసెస్ కానీ కామెడీ టైమింగ్ కానీ సీరియస్ కామెడీ రెండు మిక్సే ఉంటుంది. సో ఆ పన్స్ నాకు చాలా ఇష్టం. సో ఆరో నాకు తెలుసు ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అని, నాకు తెలుగు ఎలా మాట్లాడతాడో ఒక చిన్న డౌట్ ఉండింది అంటే హిందీలో కదా. సో నవీన్కి వచ్చినప్పుడు కూడా కొంచెం స్లాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. నవీన్ లైక్ హీ హిమ్సెల్ఫ్ వర్క్డ్ అవుట్ అండ్ మేడ్ ఇట్ న్యూట్రల్ అండ్ తర్వాత మేము నెల్లూరు స్లాంగ్ తీసుకొచ్చాం దాని మీదకి అదా మీదకి. అండ్ దెన్ వర్క్షాప్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 to 2.5 మంత్స్ చేసాం మా క్యారెక్టర్కి. ఓన్లీ నవీన్ మీదే ఆల్మోస్ట్ 60 డేస్ వర్క్షాప్ చేసాం.